గణేష్ నిమజ్జన శోభయాత్రకు భైంసాపట్నంలో భారీ బందోబస్తు నిర్వహించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తో కలిసి సార్వజనిక మున్నూరు కాపు సంఘం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు డిఎస్పీలు, 28 సిఐలు, 32 మంది ఎస్ఐలతో పాటు 600 మంది పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పట్టణంలోని అన్ని మార్గాల్లో 230 సీసీ కెమెరాలు, నిమజ్జనం జరిగే రూట్లలో వీడియోగ్రఫీ, డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరిస్తారని తెలిపారు. పట్టణంలో ఈరోజు గణేష్ శోభాయాత్రకి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మాకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాము. ఈరోజు జరిగే గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. జై గణేష్. ఈరోజు ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము. ఒక ఆఫీసర్స్ ఒక 35-40 మెంబర్స్ ఉన్నారు. సో డిఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ భైంసా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బందోబస్తు జరుగుతుంది. అంత ఒక 1000 సీసీ కెమెరాస్ టెంపరీ కొన్ని, పర్మనెంట్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ కంజెషన్ వచ్చినా సరే అక్కడ వెళ్ళి వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చేసేలాగా చేయగలుగుతాము. అంత పీస్ఫుల్గా జరుగుతుంది, ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. సోఫార్ అంత చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవెన్ అక్కడ మేము రూట్ కూడా ఇప్పుడు ఏఎస్పీ గారితో కలిసి పరిశీలించాము. అంత ప్రాపర్గా బ్యారికేడింగ్ అంతా చేశారు. తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇవి నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ క్రేన్స్ అరేంజ్ చేసాము, ఆల్టర్నేట్ డ్రైవర్స్ని పెట్టాము. అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరూ కోఆపరేషన్ తోటి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళ యూత్ అందరికీ పిలిపించారు. అంతా శాంతియుతంగా జరుగుతుంది, ఏ రకమైన ప్రాబ్లం లేదు. వాళ్ళు అంటే దీంట్లో ప్రశాంతంగా పాల్గొండి, ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు. ఇక్కడంతా ప్రాపర్గా ఉంది, ఏ రకమైన రూమర్స్ నమ్మొద్దు. మీకు ఏదైనా ఒకవేళ రూమర్స్ సర్క్యులేట్ అవుతుంటే మీ కమిటీ మెంబర్స్ ఆర్ కమిటీ ఎల్డర్స్ని కనుక్కొని మీరు తర్వాత ఏదైనా దాని క్లారిఫికేషన్ తీసుకోండి. ఏ రకమైన రూమర్స్ని నమ్మొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను.